వెల్కమ్ టు పునర్జన్ ఆయుర్వేద అండ్ సిద్ధ హాస్పిటల్ అండి. మన దగ్గర ఒక సార్ ఉన్నారు, సార్ని అడిగి తెలుసుకుందాం ఏమైందని. నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు సార్? హరికృష్ణ మేడం. ఎక్కడి నుంచి వచ్చారు? మెదక్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాం మేడం. పేషెంట్ ఎవరండి? మా తమ్ముడు అండి. ఏమైందండి? ఆయనకు ప్యాంక్రియా క్యాన్సర్ అని చెప్పారు మేడం. అయితే అక్కడ వేరే హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్లో ఒక సిక్స్ కీమోథెరపీ చేయించాము. తర్వాత మెటాస్టెంట్ కూడా వేయించాము. తర్వాత ఆయన వెయిట్ లాస్ చాలా అయ్యిండు. తర్వాత ఆకలి వేస్తలేదు ఆయనకి ఎక్కువ. తర్వాత వామిటింగ్స్ అవుతున్నాయి. తర్వాత ఇక ఇక్కడ ఇది ఇక్కడ హాస్పిటల్ ఉందని మాకు తెలిసింది. తెలిసిన తర్వాత ఇక్కడ మెడిసిన్ తీసుకెళ్తే బాగుంటుందని చెప్పి ఇక్కడికి వచ్చాము మేడం. కొన్ని వీడియోస్ చూసాము. చూసిన తర్వాత కొంతమంది పేషెంట్ల యొక్క ఫీడ్బ్యాక్ తీసుకున్నాము. తీసుకున్న తర్వాత వాళ్ళు మాకు ఇట్లా నయమైంది అనే కాన్ఫిడెన్స్ వాళ్ళు ఇచ్చారు. సో మాకు కూడా నయమైతానే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం మేడం. వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ వాడిన వాళ్ళు అంటే వాళ్ళ రిలేషన్లో కానీ వాళ్ళకు ఏమైనా ప్రాబ్లం ఉండి వచ్చిన వాళ్ళు మాకు కొద్దిగా క్యూర్ అయింది, మాకు బెటర్ అనిపించింది. వేరే హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత క్యూర్ అయిందని చెప్పి వాళ్ళు చెప్పారు మేడం. స్టార్టింగ్లో కీమోథెరపీ చేయకముందు మేడం 75 కేజీస్ ఉండే. కీమోథెరపీ చేసిన తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ చాలా వచ్చాయి. ఎయిర్ ఫాల్ అయిపోయింది. ఇప్పుడు 45 కేజీస్ వరకు వచ్చేసాడు. ఆల్మోస్ట్ ఆల్ ఒక 25 కేజీస్ వరకు తగ్గిపోయాడు అన్నట్టు. దానివల్ల ఏమైందంటే ఫుడ్డు తీసుకోవట్లేదు. ఓన్లీ సాలిడ్ ఫుడ్డు, లిక్విడ్ ఫుడ్డే తీసుకుంటున్నాడు. అది కూడా తక్కువ క్వాంటిటీలో తీసుకుంటున్నాడు. ఈ ఛానల్ ద్వారా మేము చూసిన తర్వాత ఏమనిపించిందంటే పేషెంట్ల తరఫున వచ్చిన బంధువులు ఏం చెప్పారంటే ఈ మెడిసిన్స్ వాడితే ఆకలేస్తుంది, ప్లస్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ మెడిసిన్ వాడిన తర్వాత వెయిట్ అనేది పెరుగుతున్నది, మాట అనేది చేంజ్ అవుతుంది పేషెంట్కి అనే కాన్ఫిడెన్స్ వాళ్ళు ఇచ్చారు. సో మేము ఈ ఛానల్లో చూసిన తర్వాత సరే మనం కూడా ఒకసారి ట్రై చేద్దాం. ఇప్పుడు వేరే ప్రైవేట్ హాస్పిటల్లో మేము ఒక 10 లాక్స్ దాకా పెట్టుకున్నాం. సరే ఒకసారి అయితే వాడి చూద్దాము, చూస్తే రిజల్ట్ అట్లా బాగుంటే కంటిన్యూ చేద్దామని ఉద్దేశంతో ఇక్కడ మెడిసిన్ ప్రజెంట్ ఇప్పుడు నేను తీసుకున్నాను మేడం. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి చూస్తాను మేడం. సేమ్ అంటే మా తమ్ముడికి వచ్చిన ప్రాబ్లమ్స్ వాళ్ళు చాలామంది నేను వీడియో చూశాను. చూసిన తర్వాత మాకు ఏమనిపించింది అంటే అరే మేము లేట్ చేసామనే ఫీలింగ్ వచ్చింది, అరే మేము లేట్ తెలుసుకున్నామనే ఫీలింగ్ వచ్చింది. అంటే వాళ్ళ ప్రాబ్లము మా ప్రాబ్లం సేమ్ అనిపించింది. అంటే ఈ ప్యాంక్రియా క్యాన్సర్ అనేది ఫస్ట్ జాండీస్ అనేది వస్తుంది, ఓన్లీ జాండీస్కే ట్రీట్మెంట్ చేయించుకుంటారు. అయితే ఈ క్యాన్సర్ అనేది తొందరగా బయటపడదు, ఎవరికి కనిపించదు. సో ఆ జాండీస్కే ట్రీట్మెంట్ చేశారు ఫస్ట్ మాకు. అట్లా అది అనేది పెరిగిపోయింది అన్నట్టు. అయితే వాళ్ళు కీమోస్ ద్వారా ఏమైందంటే లైఫ్ అనేది మేము ఎక్స్టెండ్ చేస్తాం, అంతేగాని గ్యారంటీ ఇవ్వలేమని చెప్పారు అన్నట్టు. అంటే కీమోస్ ద్వారా నయమవుతుందని మేము చెప్పలేము, కాకపోతే లైఫ్ అనేది ఎక్స్టెండ్ చేస్తామని చెప్పారు. ఇక్కడ మన ఈ హాస్పిటల్ మాత్రము ఏం చెప్పారంటే ఈ తినడం వల్ల మనిషి అనేది వెయిట్ పెరుగుతాడు, పేషెంట్ అనేది వెయిట్ పెరుగుతాడు, ఆకలేస్తుందని చెప్పారు మేడం. సో ఆయన మొత్తం తిననీకి రావట్లేదు మొత్తం. సో మిగతా పేషెంట్ల ఫీడ్బ్యాక్ వాళ్ళు తీసుకొని వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి కాన్ఫిడెన్స్తో వచ్చాం మేడం. మాకు రిజల్ట్ మంచిగా సార్ ఇది, ఎందుకంటే మా నాన్న వాళ్ళు తినలేదు ఇంతవరకు, అసలు అన్నమే తినలేరు. వాళ్ళ వాయిస్ కూడా చేంజ్ వచ్చేది కి మేము 6 కీమోస్ చేయించామని చెప్పి. మొన్న ఒక రోజు అంటే లాస్ట్ వీక్ వచ్చాము మేము. లాస్ట్ వీక్ వస్తే అక్కడ కూర్చున్నారు, అడిగినాము ఎట్లుంది సార్ రిజల్ట్ అంటే మా డాడీ కూడా 6 కీమో చేయించామండి. ఆయన కీమో చేయించినప్పుడు వామిటింగ్స్ అలాంటివి అయినాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ట్యాబ్లెట్స్ వాడిన తర్వాత మాకేమైందంటే ఆకలేసింది, మా డాడీ మాట చేంజ్ అనేది వచ్చేసింది, గట్టిగా వస్తుందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అయితే మాకు లాస్ట్ టైం వచ్చినప్పుడు కొద్దిగా జాండీస్ ఎక్కువ ఉండే, 3% జాండీస్ ఉండే. అయితే మేడం ఏం చెప్పారంటే జాండీస్ ఎక్కువ ఉంటే మెడిసిన్స్ పనిచేయవు కాబట్టి కొద్ది జాండీస్ తగ్గాలంటే 1% ఉండాలి. 1% ఉంటే మీరు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మెడిసిన్ తీసుకెళ్ళొచ్చు, పేషెంట్ రాకుండా పర్వాలేదు, మీరు రిపోర్ట్స్ తీసుకొని వచ్చి మెడిసిన్ తీసుకెళ్ళొచ్చు అని చెప్పారు మేడం. డాక్టర్ ఇక్కడ ఏమన్నారు, ఎన్ని రోజులు మెడిసిన్ వాడమన్నారు? అయితే మేడం ఏమన్నారంటే 4 మంత్స్ వాడదాం మెడిసిన్స్, వెయిట్ పెరుగుతారు, ఆకలేస్తుందని చెప్పారు. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఏముండదు. ఇంకా మీరు ఇంతకుముందు వాడిన మెడిసిన్స్ కూడా వీటితో పాటు వాడవచ్చు అని చెప్పారు మేడం. ఆకలి కాకుండా వామిటింగ్స్ ఎక్కువ అయ్యాయి మేడం, వామిటింగ్స్ ఎక్కువ అయ్యాయి. ఆ వామిటింగ్స్ వల్ల ఆయన తినలేకపోయేవాడు, ఏదైనా జ్యూస్ తాగినా కానీ వామిటింగ్స్ అయ్యేది, మోషన్స్ అయ్యేది, యూరిన్ తక్కువగా వచ్చేది ఏం తీసుకోకపోవడం వల్ల. బ్లడ్ అనేది చాలా తగ్గిపోయింది అన్నట్టు, చాలా వీక్ అయిపోయింది పేషెంట్. అంటే మా బ్రదరు చాలా తక్కువ ఏజ్ కాబట్టి సరే ఇక్కడనన్నా
జరుగుతుంది ఇక్కడ వచ్చిన వాళ్ళు చాలా మంది హోప్స్ ఇచ్చారు కాబట్టి ఆల్ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు హోప్ ఇచ్చారు మాకు చాలా నమ్మకం కలిగించారు అన్నట్టు ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు సో సరే అని చెప్పి ఒకసారి ట్రై చేద్దామని చెప్పి వచ్చాను మేడం అసలు అయినా గవర్నమెంట్ ఎంప్లాయీ నాకంటే చిన్నోడు ఏం తాగేవాడు కాదు మేడం ఇంకేందంటే అది బ్యాడ్ లక్ అది మాది వచ్చింది అది ప్యాంక్రియాలో గాలిబడర్స్లో ఫామ్ అయింది అది దానివల్ల అది ప్యాంక్రియా క్యాన్సర్ అని ఫస్ట్ స్టార్టింగ్ 10-15% అని చెప్పారు ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు ఏం చెప్తారంటే 10-15% కాబట్టి 6 కీమోస్ తర్వాత ఆపరేషన్ చేసిస్తాము అని చెప్పారు మేడం 6 కీమోస్ అయిపోయినా ఆపరేషన్ కూడా చేయట్లేదు వాళ్ళు మాకు ఓప్స్ ఇవ్వట్లేదు సరే అని చెప్పి వేరే హాస్పిటల్ వెళ్ళి వెళ్తే అక్కడ మెడల్ స్టంట్ వేయించుకున్నాము వేసుకున్న తర్వాత ఈ మీ ఛానల్ ద్వారా తెలిసింది తెలిస్తే వచ్చాము మేడం కొద్దిగా వాకింగ్ చేయగలుగుతాడు మరీ ఎక్కువ అంటే వాకింగ్ చేయలేడు మేడం ఎందుకంటే లోపల మెటల్ స్టంట్ ఉంది కాబట్టి ఎక్కువ వాకింగ్ చేయలేడు ఆయనంతలైనా కూర్చుంటాడో చేస్తాడో లేదో అక్కడిక్కడ తిరుగుతాడు మేడం కీమో రేడియేషన్ లేకుండా రసాయన ఆయుర్వేద పద్ధతిలో సమర్థవంతంగా చికిత్స అందిస్తున్న పునర్జన్ ఆయుర్వేద అండ్ సిద్ధ హాస్పిటల్ హైదరాబాద్.